కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి. 45 సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ. ప్రతి నెల 1వ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును. దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు. లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. బయట వర్షం పడుతుంది సార్, కొద్దిసేపు ఆగుదామా? వర్షం లేదు, గిరిషం లేదు, మనకు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. పదండి పదండి. రోగులకు సరైన వైద్యం అందుతుందో లేదో చూద్దాం అంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆకస్మిక తనిఖీ చేశారు. ఒక పక్క వర్షం పడుతున్నా బురదలోనే నడుచుకుంటూ వైద్యశాలలోని మార్చురి వైపు వెళ్ళారు. మార్చురి వైపుకు వెళ్ళే రోడ్డు ఒకచోట కృంగిపోయి ఉండటాన్ని గమనించి ఎందుకలా కృంగిపోయింది అంటూ మండిపడ్డారు. అందుకు కాంట్రాక్టర్ పొంతన లేని సమాధానం చెప్పడంతో మంత్రి మరోసారి మండిపడ్డారు. ఎందుకు కృంగిపోయింది? మరి ఎట్లా బాడీస్ ఎట్లా తీసుకెళ్తారు అక్కడికి? ఎట్లా పోతే వెహికల్ పోయే ఛాన్సెస్ చూపించు. 4-వీలర్ ఇక్కడ నుంచి పోయే ఛాన్సెస్ చూపించండి. ఇది కొద్ది కన్సల్టెంట్. మేము కాంట్రాక్టర్వా, ధ్వంసం చేయడానికి వచ్చావా? నేను వర్క్ ఇన్స్పెక్టర్. ఎవరు ఆ కాంట్రాక్టర్? ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్? అయితే మీరేం చేస్తారా? అంత లోడ్ లారీ వస్తే మీరు రోడ్డే కుంగిపోతే ఏం చేసినట్టు మీరు? రోడ్డే కుంగిపోయేటట్టు మీరు చేస్తే ఎంత లోడ్ వచ్చి ఉంటుంది? తీసుకోవడానికి ఏం చేయాలి వాళ్ళు? ఎన్ని రోజులైంది ఇట్లా? 2 డేస్. మీరు అసలు వచ్చి ఉంటారు, మీరు కొంచెం బిజీగా ఉంటారు కదా. చేయండి, చెక్ చేయించండి, చేయించండి. కొంచెం దారిపోయి మీరు ఫిల్ చేయించండి. అట్లీస్ట్ వెహికల్ వెళ్ళేటట్టు, వెహికల్ కూడా వెళ్ళని పరిస్థితి మీరు చేస్తే అటు కానీ ఇటు కానీ ఏదో ఒక దారి అయితే ప్రొవైడ్ చేయండి. మీరు బాడీస్ ఎట్లా తీసుకెళ్తారండి? ఇక్కడ ఆఫీస్ బాడీ తీసుకెళ్తారా మాచురికి? క్యాజువాలిటీ ఎదురుగా ఉన్న చేతి పంపు ఉన్న చోట పంపు తీసేసి అక్కడ అంబులెన్సులు తిరిగేలా చేయమంటే అలా ఎందుకు చేయలేదు అంటూ ఆర్ఎంఓను ప్రశ్నించారు. ఏం చెప్పాను ఆర్ఎంఓ గారు? మీరు ఆర్ఎంఓనా సీఎంఓనా? మీరు ఆర్ఎంఓనే కదా. మీరు నేను చెప్పాను ఆ రోజు నాకు అంబులెన్స్ కట్టు అవ్వాలన్నా. అర్థమైందా మీకు? ఇదంతా మీరు చేస్తే మీకు అంబులెన్స్ పార్కింగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ దగ్గర డైరెక్ట్గా ఇట్లా వచ్చేటట్టు ఉపయోగపడదు. చెక్ చేయండి ఒకసారి, చెక్ చేయండి. ఆ తర్వాత వైద్యశాలలో ఓపీ ఎక్కువగా ఉండటాన్ని గమనించారు మంత్రి. వీల్ చైర్లో వృద్ధురాలిని దగ్గరుండి లోపలికి పంపించారు. అక్కడ ఉన్న రోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిడ్డలతో ఉన్న తల్లులకు ముందుగా ఓపీ చీటీ రాసి పంపించండి అని ఆర్ఎంఓకు సూచించారు. మరి వాళ్ళు ఎట్లా ఎంతసేపు నుంచి తల్లులు పాపాలు వెయిట్ చేస్తారు? తీసుకోండి, తీసుకోండి, తొందర తీసుకోండి. ఆ తర్వాత రేడియాలజీ డిపార్ట్మెంట్ వద్దకు వెళ్ళి ఎందుకు ఇంతమంది రోగులు నిరీక్షిస్తున్నారంటూ మంత్రి ప్రశ్నించారు. త్వరగా వారిని పంపించండి అని చెప్పారు. సదర్ క్యాంపు వద్దకు వెళ్ళి ఈరోజు క్యాంపు ఉందా, ఏ రోజులు ఈ క్యాంపు ఉంటుందని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా వైద్యశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వైద్యశాల వద్ద క్యాంటీన్ నిర్వహిస్తున్న నిర్వాహకుల వద్దకు వచ్చి ఎందుకు మీరు ముందుకు ఆక్రమిస్తున్నారు, గతంలో చెప్పాను వెనక పెట్టమని, మీరు వినలా, వారం రోజులు చూస్తాను, లేకపోతే మీరు వెళ్ళిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. వైద్యశాల నుండి బయటకు వస్తూనే తెనాలి చెంచుపేట రైతు బజార్ దగ్గర ఆగారు. అక్కడ దుకాణాలు కొన్ని రోడ్డుపైకి వచ్చి ఉండటాన్ని గమనించి ట్రాఫిక్ ఇబ్బంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎడ్లలింగయ్య కాలనీకి వెళ్ళారు. ఆ ప్రాంతంలో మురుగు కాలువలు పొంగి నీరు రోడ్ల మీదకు రావటం, రోడ్లపైన నీరు నిలిచి ఉండటం, కొన్ని చోట్ల మురుగు కాలువలు పూడిపోయి ఉండటాన్ని గమనించి మున్సిపల్ కమిషనర్ శేషన్ను ప్రశ్నించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ను, ఏంటి ఇదంతా చెప్పండి, ఎంతమంది సిబ్బందితో పనిచేస్తున్నారు అని ప్రశ్నించారు. ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి? అవును సార్, ట్రాక్ దగ్గర పోవు సార్, మేము ప్రాబ్లం అదే సార్.
మరి మొన్న కమిషన్ గారితో ప్రయారిటైజ్ చేసుకోలేదా మీరు? మార్గ మధ్యలో కొందరు మహిళలను యువతులను మంత్రి నాదెండ్ల ఏం పని చేస్తున్నారు, ఎంతవరకు చదువుకున్నారు అంటూ ప్రశ్నించారు. వారితో మాట్లాడిన తర్వాత మున్సిపాలిటీ ద్వారా ఈ నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు ఇప్పించండి అని కమిషనర్ శేషన్నకు పురమాయించారు. క్లియర్ అప్ ఒకసారి మీరు కమిషన్ గారితో ఆర్డర్స్ తీసుకుని మీ టీమ్ అంతా పెట్టి ఒక్కరోజు చాలు, మొత్తం 56 మందిని మీరు ఇక్కడ పెట్టి వన్ డేలో మొత్తం కాలువని క్లీన్ చేయించండి. సరేనా? ఒక్కరోజు చాలు, ఒక్కరోజు మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే చాలు. ఇది ఇలా ఉంటే గంగానమ్మపేటలోని రైతు ఉపచార దగ్గర నుండి రోడ్డుకి ఇరువైపుల ఆక్రమణలకు గురై మురుగు కాలువలో నీరు ప్రవహించకుండా అడ్డుపడటాన్ని గమనించారు మంత్రి మనోహర్. వీటన్నిటినీ పరిశీలించి కాలువలో నీరు ప్రవహించేలా చూడాలని కమిషనర్ కోరారు. ఇది ఇలా ఉంటే గంగానమ్మపేటలోని తిరుపతమ్మ గుడికి కొద్దిపాటి దూరంలో ఉన్న మురుగు కాలువను పూడికను మంత్రి మనోహర్ దగ్గరుండి తీయించారు. ఇంతింత మురుగు ఈ తోముల కింద ఎందుకు ఉంటుంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారంటూ వారిపై మండిపడ్డారు. ఇప్పటికైనా వారానికి 2 సార్లు మీ వార్డుల్లో సిబ్బంది అందరూ వచ్చి కాలువలో తీయించాలని, ఆ విధంగా కమిషనర్ మానిటర్ చేయాలని హెచ్చరికలు చేశారు. షాప్ అందరూ మంచి ముద్దు నిద్రలోకి వెళ్ళిపోయారు వ్యవస్థ అంతా. ఇది ఇలా ఉంటే శుక్రవారం సాయంత్రం కొల్లిపర మండలం మున్నంగి ఇసుక స్టాక్ పాయింట్లను మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఇసుక స్టాక్ పాయింట్లలో ఇసుక రవాణా ఎలా జరుగుతుందని, వినియోగదారులకు అందుతున్న విధానాన్ని అధికారులు అడిగి వివరంగా తెలుసుకున్నారు మంత్రి. ఉచిత ఇసుక పంపిణీపై ప్రభుత్వానికి చట్ట పేరు తెస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆదేశించారు మంత్రి నాదెళ్ల మనోహర్. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.